సౌందర్యం వివిధమైనది. ఒకటి దృశ్య జగత్తుకు సంబంధించినది, రెండవది అదృశ్య జగత్తుకు సంబంధించినది. పాంచభౌతిక బాహ్య ప్రపంచంలోని కొండలు, లోయలు, మైదానాలు, జలపాతాలు, సరస్సులు, పూలు, ఇవన్నీ అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రతీదీ బాహ్య సౌందర్యం. అదృశ్య జగత్ అంటే కనిపించని ప్రపంచమని కాదు, కానీ అవ్యక్త ప్రపంచం. ఆ ప్రపంచం పంచేంద్రియానుభూతమైనది కాదు, ఇంద్రియాతీతమైనది. సామాన్య చర్మచక్షువులకు కనిపించని ప్రపంచమని అర్థం. అది జ్ఞాననేత్రంతో దర్శించాల్సింది. ఆ అంతరలోకంలోనూ అనంత సౌందర్యం నిక్షిప్తమై ఉంది. ఇందులోనూ పూలు, సెలయేళ్ళు, కొండలు, దగద్దగిత రత్నస్థగిత భవంతులు, విశాల మైదానాలు అసంఖ్యాకం. నిరంతర ధ్యానంలో బాహ్య ప్రకృతి సౌందర్యం కూడా కనుమరుగై కలగాపులగమై వస్తువుల నిర్దిష్ట రూపజ్ఞానం నశించి నైరూప్యంలోకి మారినట్లే అంతరంగంలోని దృశ్య జగత్తు సమసిపోయి నిరాకారంలో లీనమైపోతుంది. అది సౌందర్యం నుండి జ్ఞానానికి, వస్తు పరిశీలన నుండి వస్తు నిజత్వానికి మానవుడు చేరుకున్న మజిలీ. అది జ్ఞానానికి పరాకాష్ఠ.